పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 21-22 వచనములు చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలు చదువుకుందాం. 19-20, పేజ్ నెంబర్ 206 అండి. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. చాలండి, ప్రార్థన. దయగల మా తండ్రి పరిశుద్ధ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సిలువ ధ్యానములు ప్రారంభించి ఇన్ని దినములు కూడా ఎంతో ఘనముగా జరిగించిన దేవస్తోత్రం తండ్రి. ఈ దినము కూడా ప్రభా మీ యొక్క సన్నిధిలో చేరి మీ యొక్క వాక్యంను మేము ధ్యానిస్తూ ఉండగా తండ్రి మీ మాటలు మాకు వినిపించండి, మమ్మల్ని అందరినీ బలపరచండి. అనేకమైన భారములు తండ్రి, అనేకమైన తండ్రి లోకంలోని ఆ యొక్క సమస్యలతో సతమతమవుచున్న మాకు మీ యొక్క మాటల ద్వారా విశ్రాంతిని దయచేయండి, నెమ్మది దయచేయండి, రిఫ్రెష్ చేయండి తండ్రి. మమ్మల్ని అందరినీ కూడా రెన్యూ చేయమని ప్రార్థిస్తున్నాం. అనేకమైన భారములు కలిగి ఉంటుండగా వాటన్నిటి నుంచి మాకు మీ యొక్క మాటల ద్వారా వాటన్నిటి నుంచి విడుదల దయచేసి నూతన బలము శక్తి మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవా, నన్ను పూర్తిగా శుద్ధి చేయండి, నా ప్రతి పాపము క్షమించండి. ఇక్కడ చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రభా మీరే శుద్ధీకరించి మీ పరిశుద్ధాత్మ శక్తి చేత మమ్మల్ని అందరినీ అభిషేకించి దుష్టుని కార్యములు లయపరిచి మీ ఆత్మతో మమ్మల్ని నడిపించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మనం గత కొన్ని దినాలుగా సిలువను గురించి ధ్యానిస్తున్నామండి. మరి నిన్నటి దినం మనం ఏం ధ్యానించామో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. సిలువ ద్వారా జీవాహారము. ఈ దినము మన అంశము సిలువ ద్వారా ధైర్యము. సిలువ ద్వారా ధైర్యము ఈ దినం మన టాపిక్. మరి మనం చదివిన భాగంలో ప్రధాన యాజకుడు అనే విషయాన్ని మనం చూస్తున్నాము. ఏంటంటే, సహోదరులారా, మన యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది జీవము గలది ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదేనైనా మార్గము. మరి ఇక్కడ మనం చదివిన భాగంలో యేసు మనకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించారట. ఆ మార్గము ఎలాంటి మార్గం అని చెప్తున్నారండి? నూతనమైనది, జీవము కలిగినది, ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడింది. తర్వాత ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది అనే నాలుగు విషయాలు మనము చూస్తూ ఉన్నాం. మరి యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, నేనే మార్గము అన్నారు. ఈ మార్గము ఎలాంటి మార్గం అటండి? నూతనమైంది, జీవము కలిగింది, అలాగే మూడవది ఏ రకమైన మార్గము? ఆయన శరీరము అనే తెర ద్వారా ఏర్పరచబడిన మార్గమట. తర్వాత ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు మనకి ప్రవేశించుటకు మనకు ధైర్యము అని తెలియచేస్తూ ఉన్నారు. ఇది కొంచెం మనం విడివిడిగా ధ్యానిద్దామండి. ఫస్ట్, అసలు ధైర్యము అనే వర్డ్ మనం తీసుకుంటే మనకి ధైర్యము కలుగుటకు అని ఉంది. సో జనరల్గా ధైర్యము అనే వర్డ్ మనం ఎప్పుడు ఉపయోగిస్తామండి? మనకి ధైర్యం అంటున్నారు అంటే ఇప్పుడు మనకి ధైర్యం లేదని అర్థమా? సో నిజంగానే మనకి ధైర్యం లేదు. ఎందుకు ధైర్యం లేదు? ఈ లోకంలో మనకి బతకాలంటే ధైర్యము లేదు. విశ్వాసులంగా మనం ఈ లోకంలో బ్రతకాలంటే మనకి ధైర్యం లేదు అని వాక్యం తెలియచేస్తుంది. మరి ధైర్యాన్ని ఎవరికి ఇస్తారు? ఎవరికైతే ధైర్యం లేదో వాళ్ళకి ధైర్యం ఇస్తారు. అలాగే దేవుడు మనకి ఏం వాగ్దానం చేస్తున్నారు? ఈ దినం సిలువ ద్వారా మనకి ధైర్యం ఇస్తానంటున్నారు. అంటే ఇప్పుడు మనకి ఏం లేదని అర్థం? ఫస్ట్, అసలు మనకి ధైర్యం లేదని
మనం ఒప్పుకోవాలి. ఎందుకు మనకి ధైర్యం లేదు అనేది ఒక్కసారి ధ్యానిద్దాం. ఈ వాక్యాన్ని ధ్యానించబోయే ముందు మరి ఒక భాగం మనం ధ్యానిద్దామండి. ఇదే హెబ్రియల్ పత్రిక 6వ అధ్యాయంలో హెబ్రి పత్రిక 6వ అధ్యాయంలో 18-19 వచనాలు మరి సుమారుగా కలిసినే చదువుదామండి. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని, ఆ వాగ్దానమునకు వారసులైన వారికి మరి నిశ్చయముగా కనుపచ్చవలనని ఉద్దేశించిన వాడై తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణాగతులమైన మనకు బలమైన ధైర్యం కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. ఇక్కడ మనల్ని దేవుడు ఎలా సంబోధిస్తున్నారంటే శరణాగతులము. శరణాగతులు అంటే ఏంటండి? శరణు వేడ్డం అంటారు. శరణాగతులు అంటే ఏంటంటే జనరల్గా ఒక రెండు దేశాల మధ్యన ఒక యుద్ధాలు జరిగిపోతున్నాయి అనుకోండి. అప్పుడు ఈ దేశం ఓడిపోతుంది, ఒక దేశం ఓడిపోతుంది. అప్పుడు ఇందులో ఉన్న ప్రజలు ఏం చేస్తారు? వేరే దేశానికి పారిపోతారు. పారిపోయి అక్కడ ఎలా ఉంటారు? శరణాగతులుగా ఉంటారు. మరి మనం చూస్తాం కదా వరదల టైంలో, మరి కొన్ని డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా మరి ప్రజలకు ఏం చేస్తారు? మరి శరణార్థ శిబిరాలు అని కండక్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏం చేస్తాం మనం? వాళ్ళకి కావాల్సిన ఆహారాన్ని, వాళ్ళకి కావాల్సిన సదుపాయాలని గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే ఈ లోకంలో మనము శరణాగతులమట. ఎందుకు మనం శరణాగతులం? మనం అనుకుంటాం సాధారణంగా ఈ లోకంలో మనకి మంచి గృహాలు ఉన్నాయి, మంచి ఆస్తి ఉంది, సో మనం చాలా శాశ్వతంగా చాలామందిమే ఈ యొక్క లోకం శాశ్వతమని భావిస్తాం. కానీ ఈ లోకంలో మనం ఎవరమటండి? శరణాగతులము. ఎందుకు శరణాగతులం అంటే మనకి రైట్స్, శరణాగతులకి రైట్స్ ఉంటాయండి. హక్కులు ఉంటాయా? హక్కులు ఉండవు. ఈ లోకంలో నివసించడానికి మనకు హక్కు లేదు. ఎందుకంటే మనం ఈ లోకానికి చెందిన వారము కాము. మనము యాత్రికులము, పరదేశులము. అంటే ఏంటి? మనం జస్ట్ ఒక పిల్గ్రిమ్ ప్లేస్కి వెళ్ళినట్టు, ఒక టూరిస్టుల కింద అనమాట. మనం ఈ లోకంలో ఎలా ఉంటున్నామంటే ఒక టూరిస్టులలాగా వచ్చాము, ఈ లోకంలోనికి వచ్చాము. కొన్ని సంవత్సరాలు దేవుడు మనకి నియమించిన సంవత్సరాలు ఉంటాం, తర్వాత మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేయాలి. సో ఇక్కడ మనం ఎవరము ఇప్పుడు? శరణాగతులం అంటే ఒకరి శరణం మీద, ఒకరి దయ మీద మనం ఆధార బ్రతుకుతున్నామని వాక్యము తెలియచేస్తుంది. మరి ఈ శరణాగతులకి ఏముండాలంటండి? ధైర్యం ఉండాలట. మరి ఒక వేరే దేశం వాళ్ళు మన దేశంలో నివసించాలంటే వాళ్ళకి రైట్స్ ఏముండు. వాళ్ళు ఎలా బ్రతుకుతారు? చాలా భయంగా బ్రతుకుతారు. అలాగే మనము కూడా ఈ లోకంలో ఉన్నాం. ఈ లోకం మనది కాదు. ఈ లోకాధికారి అపవాది అని వాక్యం తెలియచేస్తుంది. ఈ లోకాధికారి వస్తున్నాడు, అతనితో నాకు సంబంధం లేదంటున్నారు. సో మనం ఈ లోకానికి చెందిన వారం కాదు. మనం జస్ట్ ఇక్కడ ఎలా ఉన్నామండి? శరణాగతులము. ఇటువంటి శరణార్థులమైన మనకేం కావాలండి? ధైర్యము కావాలి. కాబట్టి ఈ ధైర్యాన్ని దేవుడు మనకి మరి సిలువ అనే తెర ద్వారా మనకి ఇచ్చారట. ఆయన ఒక మార్గాన్ని మనకి ఏర్పాటు చేశారట. ఆ మార్గం ఎలా ఉంటుందండి? నూతనమైంది, జీవం కలిగినది. ఎలాగా? ఆయన శరీరము అనే తెర ద్వారా. అంటే మనం పరలోకం వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? ఆయన శరీరంలో నుంచి మనం వెళ్ళాలి. అంటే ఆయన శరీరం ఒక తెరని, ఆ తెరలో నుంచి మనం వెళ్ళాలి అని. మరి ఆయన సిలువ యొక్క శ్రమ వలన మనకేమొచ్చిందండి? ఒక మార్గము వచ్చింది. అంతేకాదు, ఆ శరణాగతులమైన మనకి ధైర్యమట, బలమైన ధైర్యము. ఇంగ్లీష్లో ఏముందంటే ఫియర్లెస్, కాన్ఫిడెంట్, బోల్డ్ అని ఉంది. అంటే భయము లేనివారుగా. ఈ ధైర్యము మామూలు ధైర్యం కాదు. దేవుడిచ్చే ధైర్యము భయము లేకుండా విశ్వాసంగా, బోల్డ్గా. అంటే చాలా మనం బోల్డ్ అంటే ఇంకా చాలా ధైర్యంగా మనం ఉండగలమన్నమాట. అలాంటి ధైర్యము, దేవుడిచ్చే ధైర్యము ఎలాంటి ధైర్యం అండి? మనం ఏమాత్రం కూడా భయపడక్కర్లేదు. విశ్వాసంతో మనం జీవించగలం. ఈ లోకంలో శరణాగతులమైన మనకి సిలువ ద్వారా ఇచ్చే ధైర్యం ఎలాంటిది? బలమైన
ధైర్యము. మరి యేసు ప్రభుతో పాటు కుడివైపు ఎడంవైపు దొంగలు కూడా సిలువేయబడ్డారు. అప్పుడు అతను అంటున్నాడు, కుడివైపు ఉన్న దొంగ, తండ్రి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే ఈయన శ్రమలో ఉన్నారు, ఆ శ్రమలో ఉన్న ఆయన ఆ దొంగకి ఏమిస్తున్నారండి? ధైర్యాన్ని ఇస్తున్నారు. ఏమని ధైర్యం ఇస్తున్నారు? నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, నువ్వు భయపడకు అని చెప్తున్నారు. అంతేకాదు, సిలువ ఆయన మోసుకొని వెళ్తూ ఉన్నప్పుడు అనేక మంది స్త్రీలు ఆయన వెంబడి వెళ్ళి ఏడుస్తూ ఉన్నారంట, ఆయన బాధ చూచి. అప్పుడు ఆయన ఏమన్నారు? యెరూషలేము కుమార్తెలారా, నా గురించి మీరు ఏడవద్దు, మీ గురించి మీ బిడ్డల గురించి ఏడవండి అని చెప్పి ఆయన అక్కడ ఒక ధైర్యాన్ని చెప్తూ ఉన్నారు. అలాగే శిష్యులు కూడా అనేక సార్లు ధైర్యాన్ని కోల్పోయినప్పుడు అనేక సార్లు వాళ్ళకి చెప్పారు, ధైర్యం తెచ్చుకోండి, భయపడకుడి నేనే అని చెప్పారు. అలాగే అనేక మందిని బాగు చేసినప్పుడు కూడా ఆయన ఏమన్నారు? ఒక స్త్రీని బాగు చేసినప్పుడు, కుమారి ధైర్యంగా ఉండుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను. అలాగే ఆ పక్షవైరాగుతో కూడా అన్నారు, కుమారుడా ధైర్యంగా ఉండు, నీ పాపాలు క్షమించబడినవని. సో మనము ధైర్యము లేని వారము. ఈ లోకంలో మనం బ్రతకాలంటే మనకి ధైర్యం లేదు, ఎందుకంటే ప్రతి దినము నెంబర్ ఆఫ్ ఛాలెంజెస్ మనం ఎదుర్కొంటున్నాం కదండి. ఎవరి మట్టుకు వాళ్ళము ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటాం, వ్యక్తిగతంగా ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటాం, కుటుంబంగా ఒక ఛాలెంజ్ ఎదుర్కొంటాం. ఈ ఛాలెంజెస్ అన్ని ప్రతి దినము మనం ఎదుర్కోవాలంటే, అంటే ఎదుర్కొంటాం, కొంతమంది పిరికితనంగా ఎదుర్కొంటారు, కానీ మనం ఎలా ఎదుర్కోవాలని దేవుడు మనకి ధైర్యాన్ని ఇస్తున్నారంటే సిలువ ద్వారా. ఈ దేవుడిచ్చే బలమైన ధైర్యముతో మనం ఏం చేయగలం? ప్రతిరోజు మనం ఎదుర్కొనే ఛాలెంజెస్ని బలమైన ధైర్యంతో మనము ఎదుర్కోగలం. మరి దావీదు గారు ఎలా ఎదుర్కొన్నారండి గొల్యాతుని? పిరికితనంగా ఎదుర్కొన్నారా? ధైర్యంగా ఎదుర్కొన్నారు. అలాగే ప్రతి దినము మనము శరీరంతో మనకి పోరాటం, మరి లోకంతో పోరాటం, పాపంతో పోరాటం, ఈ మూడు పోరాటాల్లో మనం ధైర్యంగా వాటిని ఎదుర్కొని జయించాలంటే మనకి ఏం కావాలండి? వాటిని ఏం కావాలి? మనకి శక్తి కావాలి, ధైర్యం కావాలి. ఎందుకంటే మనం అనేక సార్లు ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం. మనం ఎదుర్కొనే పరిస్థితులను బట్టి మనకి ధైర్యం ఉండదు, ఒక సమస్యను ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తి ఉండదు. ఒక సమస్య దాటామంటే ఇంకొక సమస్య వస్తుంది, ఈ రకమైన సమస్య దాటామంటే క్రొత్త రకమైన సమస్య పుట్టుకొచ్చేస్తుంది. సో ఇప్పుడు అనేక సార్లు మనం ధైర్యాన్ని కోల్పోతూ ఉన్నాం. అలాగే పాపంతో పోరాడే విషయంలో కూడా మనం ఏమవుతున్నాం? అనేక సార్లు డిస్కరేజ్మెంట్, అయ్యో నేను ఎందుకు దీన్ని నేను సాధించలేకపోతున్నాను, ఈ పాపాన్ని నేను ఎందుకు జయించలేకపోతున్నాను, లేకపోతే ఈ లోకంలో మనము మన పని మనం చేసుకుంటున్నా కానీ చేసుకోనివ్వని లోకం ఇది కదండి. మనం ఎవరి జోలికి వెళ్లకుండా ఉన్నా మన జోలికి వచ్చే లోకం ఇది. ఇలాంటి వాటిని మనం ఎదుర్కోవాలంటే మనకి ధైర్యం ఉండదు, చాలా డిస్కరేజ్ అయిపోతాం, చాలా మనకి కోపం వచ్చేస్తుంది, భయం వచ్చేస్తుంది. ఎలాగా ఈ సమస్యని మరి తప్పు చేయకుండా నిందలు అనుభవించడం, అప్పుడు కూడా మనకి ఏం కావాలండి? ధైర్యం కావాలి. బలమైన ధైర్యాన్ని దేవుడు ఇస్తానంటున్నారు. ఆయన శరీరము అనే తెర ద్వారా మనకి బలమైన ధైర్యము. ఈ ధైర్యంతో మనం ఏం చేయగలం? పాపాన్ని జయించగలం, లోకాన్ని జయించగలం, సాతాన్ను జయించగలము. సిలువ ద్వారా దేవుడు మనకు అటువంటి శక్తిని అనుగ్రహించారు. కాబట్టి దేవుడిచ్చే ఈ యొక్క ధైర్యాన్ని మనము పొంది మరి ఈ లోకాన్ని మనం జయించాలని ప్రభువారి యొక్క కోరిక. మరి రెండవదిగా ఇంకొక వచనం చూద్దామండి. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం అండి. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా. ఇక్కడ ఏమంటున్నారండి? ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యము. ఎవరిని బట్టి అండి ధైర్యము? మనకున్న డబ్బును బట్టి కాదు, మనకున్న పలుకుబడిని కాదు, మనకున్న మంది మార్బలాన్ని బట్టి కాదు, లేకపోతే మన వెనకాలున్న శక్తిమంతులైన లేకపోతే బలమైన కుటుంబ సభ్యులను బట్టి కాదు. ఎవరిని బట్టి అండి ధైర్యము?
ఆయన్ని బట్టి దేవుణ్ణి బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా కానీ ఆయన మన మనవి ఆలకిస్తారట. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే మనకి ఎష్యూరెన్స్ అంట. ఎష్యూరెన్స్ అంటే మనకి భరోసా, మనకి భరోసా. ఈ ఎష్యూరెన్స్ అనే మాట ఎక్కువ పాలసీలు చేసేటప్పుడు ఉపయోగిస్తారు. పాలసీ, మనం పాలసీలు కడతా ఉంటాం కదా, దానికి అందులో ఈ వర్డ్, ఈ టెర్మినాలజీ బాగా ఉపయోగిస్తారు. ఎందుకు ఎష్యూరెన్స్? దానికి మనం చనిపోయిన తర్వాత డబ్బులు ఇవ్వడానికి అది. కానీ దేవుడిచ్చే ఎష్యూరెన్స్ ఎలాంటిదంటే చాలా మరి కాన్ఫిడెన్స్. మనకి ఏంటంటే ఇంగ్లీష్లో ఏముందంటే మనం ఏది అడిగినా, మనం ఏ రిక్వెస్ట్ పెట్టినా, రిక్వెస్ట్ అంటే ఏంటండి, మనం సాధారణంగా ప్రార్థన అంటే మరి మోకాళ్ళు వేసి కూర్చొని ప్రభు అది ఇది అనుకుంటాం. కానీ రిక్వెస్ట్ అంటే ఏంటి? జనరల్గా మనం ఒకవేళ బయటకు వెళ్ళాలనుకోండి, లిఫ్ట్ అడుగుతాం, అంటే రిక్వెస్ట్ చేస్తాం, కొంచెం నన్ను అక్కడ డ్రాప్ చేయండి, అదేంటంటే ఒక రిక్వెస్ట్. సో మనం ప్రతిదినము దేవుని దగ్గర ఇలాంటి రిక్వెస్ట్లు పెట్టుకోవచ్చు. ఏ రిక్వెస్ట్ పెట్టుకున్నా ఆయన ఏం చేస్తారట? ఆయన చిత్తానుసారం అడిగినప్పుడు ఏదైనా మనకి ఇస్తారంట. ఈ లోకంలో ఈ శరణాగతులమైన మనకి దేవుడిచ్చే ధైర్యం ఏంటంటే మనం ఏ రిక్వెస్ట్ పెట్టుకున్నా, ఏ మనం అడిగినా దేవుడు ఏం చేస్తారండి, మనకన్నీ కూడా దేవుడు గ్రాంట్ చేస్తారు, ఇస్తారు. మనకిచ్చే ధైర్యములో ఇది ఒక ధైర్యము. మరి ఒక భాగం చూద్దామండి. మనము ఇందాక చదువుకున్న హెబ్రీ పత్రికలోనే 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 16వచనమండి. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము. మనము కనికరింపబడి దేని కొరకండి? సమయోచితమైన సహాయము. అంటే ఇంగ్లీష్లో ఏముందంటే గ్రేస్ టు హెల్ప్ ఫర్ ఎవ్రీ నీడ్ అంట. మరి ఆ యొక్క సింహాసనం పేరే థ్రోన్ ఆఫ్ గ్రేస్ అని ఇంగ్లీష్లో ఉంది. అంటే కృప కలిగిన సింహాసనం. ఆయన సింహాసనం మీద ఎలా ఉన్నాడండి? కృప కలిగిన వారుగా ఉన్నారు. కాబట్టి మనం ఏ టైంలో అయినా సమయోచితమైన సహాయం అంటే ఇక్కడ ఏంటంటే ఏ టైం అయినా, ఏ అవసరత అయినా, ఎలాంటి అవసరత అయినా మనము ఆ కృప కొరకు ఆయన కృపాసనం దగ్గరికి వెళ్తే చాలు, మనకేం చేస్తారట? సహాయం చేస్తారంట. అదే దేవుడు మనకిచ్చే ధైర్యము. ఈ ధైర్యమంతా దేవుడు మనకి ఎలా ఇచ్చారండి? ఆయన శరీరము అనే తెర ద్వారా, ఆయన బలి అయిపోయి మన కోసము ఆయన శరీరం అనే తెర ద్వారా మనకి ఈ కృపాసనం నద్దకు వెళ్ళడానికి, మనకి శరణాగతులమైన మనకి బలమైన ధైర్యం కలగడానికి నూతనమైన జీవమైన మార్గాన్ని మన కొరకు ప్రతిష్ఠించారు. అందుకే మరి ఇంకొక వాక్య భాగంలో ఉంది, మరి యోహాన్ సువార్తలో ఉంటుంది, లోకంలో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకోండి అన్నారు కదండి. మనకి శ్రమ కలుగుతుంది. యేసుప్రభుని నమ్ముకుంటే శ్రమలు రావని కాదు, అన్నీ వస్తాయి. మరి అయినప్పటికీ మనం ఏం తెచ్చుకోవాలంటండి? ధైర్యము తెచ్చుకోవాలంట. ఆ ధైర్యాన్ని ఎవరిస్తారండి? దేవుడే మనకి సిలువ ద్వారా మనకి గొప్ప ధైర్యాన్ని ఇచ్చారు. మరి కుడివైపు ఉన్న దొంగకి చక్కని ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఏంటది? నేడే నీవు నాతో కూడా పరదేశం. అంతకుమించి మనకు కావాల్సింది ఏముందండి? మనము మన కుటుంబాలు ప్రభువుతో ఉండడం కన్నా మనకు కావాల్సింది ఏముంది? అది మనకి గ్రేట్ ఎష్యూరెన్స్ అన్నమాట, బలమైన ధైర్యము. సో సమయోచితమైన సహాయం, శరణాగతులమైన మనము అంటే ప్రభు దగ్గరకు వెళ్ళే వరకు మనం ఈ లోకంలో శరణాగతులం. సో ఈ లోకంలో ఉన్నంత వరకు కూడా దేవుడు మనకి ఎష్యూరెన్స్ ఇచ్చారు. ఏంటా ఎష్యూరెన్స్? మరి సమయోచితమైన సహాయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు, మరి నిర్భయంగా ఆయన సన్నిధిలో ఉండొచ్చు, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన ఇస్తారు. అంటే ఒక శరణు కోరిన వ్యక్తికి హక్కులు కల్పించడం అన్నమాట. ఒక శరణు కోరిన వ్యక్తికి, ఒక వేరే దేశం నుంచి ఒక అతను పారిపోయి వచ్చాడు, అతను ఇండియన్ సిటిజన్ కాదు, అతనికి హక్కులు వర్తించవు, రైట్స్ ఏమి ఉండవు. కానీ అతనికి ఏం చేస్తున్నాడు? ఆ రాజుగారు, ఆ దేశానికి ఉన్న ప్రధాను హక్కులు కల్పించాడు అనుకోండి, అది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చాలా ధైర్యంగా ఉంటుంది. అలాగే ఈ లోకంలో మనం
ఎలాంటి వాళ్ళం? శరణాగతులం. అలాంటి శరణాగతులమైన మనకి దేవుడు ఏం చేస్తున్నారు? కొన్ని రైట్స్ ఇస్తున్నారు అన్నమాట. మరి సమయోచితమైన సహాయం కోసం ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా దేవుడు మనకి ఇస్తానని వాగ్దానం చేస్తున్నారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదని వాక్యం తెలియజేస్తుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం అండి. మరి చివరిగా ఈ ఒక్క మాట వచ్చేసి ముగిద్దామండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనము. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి దేవుడు మనకిచ్చిన ఈ ధైర్యాన్ని మనం ఏం చేయకూడదండి? విడిచిపెట్టకుండా. దేవుడు మనకి ఎంత అష్యూరెన్స్ ఇచ్చారు కాబట్టి ఈ అష్యూరెన్స్తో ఈ లోకాన్ని మనం జయించాలి, పాపాన్ని జయించాలి, సైతాన్ని జయించాలి. శరణాగతులమై ఉన్నంత కాలము కూడా మనము దేవుని సహాయంతో ఈ లోకంలో జీవించి మరి ప్రభు దగ్గరకు వెళ్ళే వరకు ఎంతో సురక్షితంగా మనకి ఆయన శరీరము అనే తెర ద్వారా ఈ గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి ఈ ధైర్యాన్ని మనం విడిచిపెట్టకూడదని దేవుడు కోరుకుంటూ ఉన్నారండి. మరి ముగించిపోయే ముందు జస్ట్ మనం చదువుకున్న భాగాలు ఒక్కసారి చూద్దామండి. ఫస్ట్ది ఏంటంటే, మనం భయం లేకుండా విశ్వాసంతో ధైర్యంతో ప్రతి అవసరత కొరకు దేవుని దగ్గరికి రావచ్చు. రెండవదిగా, శరణాగతులమైన మనకి బలమైన శక్తిని దేవుడు ఇచ్చారు. మూడవదిగా, మనకి విశ్వాసాన్ని ఇచ్చారు. అంటే ఏది అడిగినా మనం, ఏది అడిగినా ఆయన చిత్తానుసారంగా మనము పొందొచ్చు. ఆయన కృపాసనం నొద్దకు మనం ధైర్యముగా చేరే ఈ నాలుగు విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి సిలువ ద్వారా ఈ ధైర్యాన్ని మనం పొంది ఈ లోకంలో జయ జీవితం జీవిద్దామండి. అట్టి కృపలు దేవుడు మనకు దయచేయాలని ప్రార్థన చేద్దామండి. దయగల మా తండ్రి, మీకు వందనాలు. విన్న మాటలు మీరే మాలో ఫలింపచేసి మీరిచ్చే ధైర్యాన్ని మేము సంపూర్ణంగా కలిగి ఉండి ఈ లోకంలో శరణాగతులమై ఉన్నంత కాలము కూడా ప్రభా ఈ ధైర్యంతో జీవించి తర్వాత మీ దగ్గరకు రాగలిగే భాగ్యం మాకందరికీ దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.